Hello friends, welcome back to Biplanesobha channel. Irozanni fordable and mobile and chakkaga daachukunetattu tour video lo kavalsanu chestunanu. Endukante nenu tour ellipothunnanu kada, meeku kuda tour kavalsina samananni cheptunnanu anamata. Munduga suitcase, idi folding suitcase anamata, fordable suitcase andi idi. తర్వాత మనం బ్యాగ్లో పెట్టేసి చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని మళ్ళీ ఎక్కడైనా పెట్టేయచ్చు అనమాట. చక్కగా దుమ్ము దూళ్ళు లేకుండా ఉంటుంది, చాలా మంచిది అనమాట. దీని వీల్స్ కూడా ఉంటాయి, మనం ఎక్కడికైనా చూసారు కదా ఫోల్డ్ చేస్తే చిన్న ర్యాట్ అంత వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం ఎక్కడికైనా ఫోల్డ్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది ఈ మధ్య కాలంలోనే తయారైందనమాట. చక్కగా అందరూ ఇది కొనుక్కుని మనం బ్యాగ్లో పెట్టుకుని హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసారు కదండి, దీన్ని ఫోర్డబుల్ సూట్ కేస్ అంటారనమాట. చాలా ఉపయోగమే కదా ఇది. అంతేనా, ఇప్పుడు చూడండి వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మడత పెట్టి చక్కగా ఒక చోట పెట్టేసుకోవచ్చు, కావలసినప్పుడు వాటర్ ఫుల్గా పట్టుకోవచ్చు. తర్వాత చూసారు కదా చిన్న సైజు చేసేసుకుని దాచేసుకోవచ్చు అనమాట. ఇది ఫోర్డబుల్ వాటర్ బాటిల్. ఈరోజు ఈ మధ్యకాలంలోని మనం వాటర్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేం కదా. మనం ముందు వెళ్ళేది సూట్ కేసు సర్దుకుంటాం, తర్వాత వాటర్ పట్టుకెళ్ళాలి. కంపల్సరీగా వాటర్ లేకపోతే మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వలేము. సో ఇది ఫోర్డబుల్ వాటర్ బాటిల్ అండి. ఇప్పుడు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఫోర్డబుల్ వాటర్ బాటిల్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి. కోవిడ్ పుణ్యం అని మనం క్యాంపులే వెళ్ళలేదు. ఇప్పుడు కాస్త రిలీఫ్ వచ్చింది కాబట్టి చక్కగా ఎక్కడికైనా మనం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ పోర్టబుల్ వాటర్ బాటిల్ పట్టుకుని చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. నీళ్ళు తప్పకుండా పట్టుకెళ్ళాలి కాబట్టి ఇది చక్కగా వాటర్ బాటిల్ లాగా ఉంటుంది. హాయిగా మళ్ళీ ఒక చోట మనం వాడేసాక మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పర్టికులర్లీ ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళకి చాలా 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 ఉపయోగం అనమాట. ఎందుకంటే వాటర్ లేదే బ్రతకలేము, మళ్ళీ వాటర్ కావాలి. అందుకని ఇది పోర్టబుల్ అనమాట వాటర్ బాటిల్. ఇవి ఎక్కడ దొరుకుతాయో నేను ఎండింగ్లో చెప్తాను, మీరు అందరూ చూడండి. ఓకే, వాటర్ బాటిల్తో పాటు పోర్టబుల్ కప్స్ అండ్ సాసర్స్ అండి ఇవన్నీ. ఇవి మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళొచ్చు, తర్వాత వేడి చేసుకోవచ్చు. దీనికి ప్లగ్ పెట్టి చక్కగా వేడి చేసుకోవచ్చు. ఎందుకంటే కాఫీ టిఫిన్ లేకుండా ఎక్కడ ఉండలేం కదా. ఇది పోర్టబుల్ కెటిల్ అనమాట, కాఫీ కెటిల్ అనమాట. దీన్ని చక్కగా ఎక్కడికైనా పట్టుకెళ్ళి ప్లగ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. దీంట్లో స్టీల్ కప్పులు ఉంటాయి, ఆ కప్స్ కూడా ఫోర్డబుల్ అనమాట. చూసారు కదా ఈ సెట్ లోపల ఉంది, ఇవన్నీ ఫోర్డబుల్ అనమాట. చక్కగా లోపల పెట్టుకుని వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఒక కార్నర్లో చిన్న బ్యాగ్లో పెట్టేయచ్చు. నేను ముందు చూపెట్టాను కదా ఆ బ్యాగ్, ఆ బ్యాగ్లో చక్కగా పెట్టేయచ్చు అనమాట. ఇది చాలా నచ్చిందండి నాకు ఈ ఫోర్డబుల్ కప్స్ అండ్ సాసర్స్. ఎందుకంటే మనకి ప్రతి ప్రయాణానికి మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని ఇది కూడా చాలా హ్యాపీగా తీసుకెళ్ళొచ్చండి మనము. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అంటారు కదా, అందుకని ఇప్పుడు మనలో టక్కీ టవల్స్ ఎక్కువ వాడతాం మనము. ఆ టక్కీ టవల్స్కి ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది, అందుకని ఇప్పుడు టవల్ ట్యాబ్లెట్స్లా వచ్చాయండి. చూసారు కదా ఇవి టవల్ ట్యాబ్లెట్స్ అనమాట. ఇవి ఒక్క హాఫ్ అన్ అవర్ బ్యాగ్ కొంచెం పెట్టుకుని వచ్చేస్తే కంప్రెస్డ్ అవుతాయి అనమాట ఈ టవల్స్ ట్యాబ్లెట్స్. మోడల్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఈ టవల్స్ కావాలంటే ముందు చింపి నీళ్ళలో వేసుకోవాలండి. వేసుకున్న కాసేపటికి పెద్ద క్లాత్లో వస్తుంది, దాన్ని ఫోల్డ్ చేసి మనం వాడేసుకోవచ్చు అనమాట ట్యాబ్లెట్స్ లాగా. చక్కగా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ తువ్వాల ట్యాబ్లెట్స్. చక్కగా ఉంది కదా, ఇది కూడా చాలా ఉపయోగకరమైనవేనండి. మనం వాడుకోవాలి కానీ చక్కగా ఈ ట్యాబ్లెట్స్ పట్టుకెళ్తే చాలు అనమాట క్యాంప్కి, వేరే ఏమీ పట్టుకెళ్లాల్సిన అవసరం. కొన్ని చోట్ల మనం ఎంత అడ్జస్ట్ అవుదామన్నా ఇక్కడ గాలి ఉండదండి, దానికోసం ఇక్కడ హ్యాండ్ హెల్డ్ టేబుల్ ఫ్యాన్ అనమాట. ఇది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇది అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకెళ్ళి వాడుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని టార్చ్ లైట్ కూడా అటాచ్డ్ అయి ఉంటుంది. చక్కగా 14 నుంచి 21 అవర్స్ వరకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది యూఎస్బి పోర్ట్ ద్వారా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈ ఫ్యాన్ ఉంటే మనం గాలి లేదు అనే ప్రాబ్లమే లేకుండా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది జిసు లైఫ్ హ్యాండ్ హోల్డ్ ఫ్యాన్ అనమాట. ఇది చాలా చోట్ల దొరుకుతుంది ఇప్పుడు. ఇవన్నిటికీ నేను లింక్లో ఇస్తానండి, ఏ ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయి అనేది. పైగా ఈ ఫ్యాన్ కావాలన్నా తర్వాత ఫోల్డ్ చేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు అనమాట చిన్న బ్యాగ్లో.
ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకెళ్ళొచ్చు, తర్వాత బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది హ్యాండ్ ఫోల్డ్ ఫ్యాన్ అన్నమాట. అంతేకాదండోయ్, ఇప్పుడు సబ్బులు కూడా చిన్న ట్యాబ్లెట్ లాగా వచ్చాయన్నమాట. ఈ సబ్బులు అక్కడి నుంచి చిన్నగా ఎక్కడైనా దొరుకుతాయి. మనలో చాలామంది తడిగా ఉందనో సబ్బులు వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేసే పని లేకుండా ఇక ఇది చిన్న కాగితం ముక్క పేపర్లా ఉంటుంది. ఈ సబ్బులు అన్ని ఫ్లేవర్లోనూ వస్తాయి మనకి, ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. ఇవి ఒక ప్యాక్ లాగా కొనుక్కొని మనం వాడుకుని వెంటనే పడేయచ్చు అనమాట. ఈ సోప్స్ ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కడైనా పట్టుకెళ్ళచ్చు కంఫర్టబుల్గా. పర్టికులర్లీ టూర్కి వెళ్ళే వాళ్ళకి ఇవి చాలా 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 ఉపయోగం అనమాట. లెస్ లగేజ్, మోర్ టూర్ అనమాట. చక్కగా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈ సోప్స్ కూడా మనం హాయిగా వాడుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా సోప్స్ ఎంత బాగున్నాయో. ఇవి కూడా అంతేనండి, ఇవి స్టీల్ కప్స్ అనమాట. ఇవి హోల్డర్ కూడా మనం ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా పట్టుకెళ్ళి మళ్ళీ మనం వాడుకుని మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని తెచ్చేవచ్చు అనమాట. చూసారు కదా, ఇందులో ఒక డజన్ ప్లేట్స్ ఉంటాయి, తర్వాత ఫోల్డింగ్ కప్స్ కూడా ఉంటాయి. ఇవి స్టీల్లో కూడా దొరుకుతున్నాయండి. ఇవి వాడడం వల్ల మనం లెస్ లగేజ్ లగేజ్ తక్కువగా పట్టుకెళ్ళినట్టు ఉంటుంది. మన ప్లేట్లో మనం తిన్నాననే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట అక్కడ ఇక్కడ తినకుండా చక్కగా మనం పట్టుకెళ్ళి ఫోల్డ్ చేసి మళ్ళీ జాగ్రత్తగా ప్యాక్ చేసి మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చిన్న ప్యాక్లో డజన్ వరకు ప్లేట్స్ ఉంటాయండి. చూడడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది కదా, మరెందుకు ఆలస్యం. ఇవి కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. సరే, వీటన్నింటి సంగతి సరే, మరి పట్టుకెళ్ళే ఇవన్నీ పట్టుకెళ్ళేందుకు బట్టలు ఉతకడానికి, బట్టలు ఉతకడానికి కోళ్ళు కూడా ఎక్కువ పట్టుకెళ్ళక్కర్ లేకుండా ఇది ఉల్లీ వాషింగ్ మిషన్ అనమాట. చిన్న బకెట్లా ఉంటుంది, ఇది కూడా ఫోర్డబులేనండి. ఇది చక్కగా బట్టలు ఉతికేసుకుని మళ్ళీ కొంచెం మిషన్లో కొంచెంసేపు ఉంచి తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం బయటికి తీసి ఇచ్చేయచ్చు అనమాట. చక్క ఎన్నో జతలకు పట్టుకెళ్ళిన వాళ్ళకి ఇది కంఫర్టబులే. కొన్ని బట్టలు కాబట్టి చక్కగా వాష్ చేసేసుకొని అలా ఆటోమేటికల్లీ గాలికే ఆరిపోతాయండి. ఇది ఇదేమో బైఫారు, ఓజామాక్స్, ఫిలిప్స్, హోంబాక్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ వాషింగ్ మిషన్ని తయారు చేస్తున్నాయండి. మీకు హాయిగా దొరుకుతాయి, వీటిని తయారు చేస్తున్నాయి కాబట్టి మనం కొనుక్కుని హాయిగా మినీ వాషింగ్ మిషన్ను మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళి హాయిగా బట్టలు ఉతుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, చిన్న వాషింగ్ మిషన్ ఎంత అందంగా ఉందో, చూడడానికి కూడా బాగుంది. ఫోర్డబుల్, ఇది కూడా ఫోర్డబులే. మనం ఎక్కడికి పట్టుకెళ్ళినా మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఎలక్ట్రిసిటీ మటుకు జాగ్రత్త పెట్టుకోవాలండోయ్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇవేమీ ఉండవు. కాబట్టి పర్టికులర్లీ ఛార్జర్స్ కంపల్సరిగా పట్టుకెళ్ళాలి, ఛార్జర్స్ కంపల్సరిగా పట్టుకెళ్ళాలి. ఛార్జర్ లేకపోతే ఇవన్నీ ఆగిపోతాయి. కనుక మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ఛార్జర్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకుండా ఈ వాషింగ్ మిషన్ కూడా పట్టుకెళ్ళచ్చు, ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. హాయిగా బట్టలు ఉతుక్కోవచ్చు, మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు ఫోల్డ్ చేసి. బకెట్ కూడా ఫోర్డబుల్ అండ్ వాషింగ్ మిషన్ కూడా ఫోర్డబుల్ అండి. చక్కగా హాయిగా లోపల పెట్టేసి ప్యాక్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ దీంతో స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చారు చక్కగా. దీన్ని కూడా హాయిగా పెట్టేసుకుని లోపల పెట్టేసుకుని హాయిగా ఉంచుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది మినీ సైజేనండి. అన్నీ ఇవే ఈరోజు మినీవే చక్కగా. అంతేకాదండి, చూసారు కదా, ఇది బుల్లి హ్యాండ్లుక్కి పట్టేంత ఇస్త్రీ పెట్టి అనమాట. హాయిగా ఇస్త్రీ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ మినీవే.